మీ అందరితో కూర్చొనిలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా మీరు వండి పెట్టడవా ఆ అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాను అనుకోలేదు రేయ్ మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా చైనా పంది బహు నువ్వును ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావు నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను వదరా వీడంటే ఎవరనుకున్నావు నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది బాస్ టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా ఆ కరెక్ట్ 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 ఇడ్లీని ప్రాక్టీసా అంటే ఏంటి బావయ్య మంజు ఎంత స్వీట్ గా అడిగావు ఇడ్లీని ప్రాక్టీసింగ్ అంటే ఇడ్లీని ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని ఆరు అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు మొహానికి తగిలిన ఇడ్లీ వీడు తింటావా ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వెళ్ళి నిలబడు ఎవరు నువ్వే నేనా తస్త నిలబడను లెఫ్టా రైటా స్ట్రైట్ సిక్స్ ఫీట్ నా మొహన హార్లిక్స్ పోస్తావా పనివాళ్ళు అంటే అంత చులక అల్లుడంటే మర్యాద లేదు అంకుల్ మీకున్న కోట్లలో ఒక్క కోటి నాకెవరు లాండ్రీకి వేశాను రాగానే రెండు కోట్లు నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు కోటి రూపాయలు అవే వెళ్ళేటప్పుడు అడుగుస్తాను మజ్జిగ ఇది మజ్జిగ దీన్ని గేదెలు కూడా తాగు ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే ఎవరితోనో కాదు ఇంట్లో అన్నావు వంటోడుతో అన్నావు రాజాని ఇంకొకసారి వంట వాడని అంట్ల విధవని అన్నావో చెత్త రేగొట్టేస్తావు పోన్లేండి బావగారు ఏదో గుడ్డి కదవా షటప్ నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు నేను ఒళ్ళు పట్టాలా పట్టను ఇదిగో అమ్మాయిలు మీకు ఒళ్ళు పట్టం అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే చెల్లెమ్మ అన్నయ్య అంతొద్దు నిన్నడిగితే బాగోదని వాళ్ళని అడిగాను నువ్వు నోర్మై వద్దులే మావగారు మేమే ఒళ్ళు పడతాం నీకన్నా మాకింకెవరు ఎక్కువ ఆగండి అమ్మాయిలు వద్దులే బావగారు నే భర్తగా వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను మీ అమ్మాయిలు చేతులు పడతారు నువ్వు కాళ్ళు పట్టు కాళ్ళ పటా పట్టు ఆహా ఆహా శబాష్ ఎంత బాగా పడుతున్నాడు హలో జపాన్ చింగ్ పాంగ్ మిట్సుబిషి తోషిబా అంతర్జంట ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు జపాన్ నుంచి జాకిచాన్ రేపు ఫస్ట్ బస్ కే నన్ను జపాన్ కు రమ్మంటున్నాడు జపాన్ కి బస్సులోనా లేబర్ వెధవా ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా ఎయిర్ బస్ అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి ఆ మధ్యన ఒకసారి విమానం ఎక్కాం బావగారు అయితే ఆ తర్వాత జన్మల విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం ఏ చార్జీలు ఎక్కువ అది కదన్నయ్య గారు మేము ఎక్కే విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట అన్నయ్య గారు మాట పడతండి ఏం బాగలేదా రేపు సత్యనారాయణ వ్రతానికి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని వాడు కూర్చోకపోతే వాడి బాబు నేను కూర్చుంటాను అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు రేపు పొద్దున్నే వ్రతం ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం పట్టణే ఏమిటో డాడీ సత్యనారాయణ వ్రతం అయిపోగానే వెళ్ళిపోతున్నారు కనీసం రెండు రోజులు కూడా ఉండకుండా మీరు వెళుతుంటే నాకెంత సంతోషంగా ఉందో అందరూ నీలాగే రెండు రోజుల నుంచి ఇక్కడే అతుక్కుపోతారా ఇంతకీ మీరు ఎప్పుడు పోతున్నారు ఒక నెల ఆలోచించి గానీ ఏ విషయం చెప్పలేను సతీష్ వారు వెళ్ళడానికి మొహాడు పడుతున్నట్టున్నారు మెడబట్టి బయటకి గెంటండి మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు కలవరు ఆరేశనమ్మాయి ఏమండి ఏమండి ఏమిటి ఈ విషయం తెలుసా మీకు ఏ విషయం ఆ చెమిటి ఇవ్వండి ఏ కొరుకుతారా అబ్బా ఇవ్వండి సరే కొరుక్కో అబ్బా ఇవ్వండి ఏమిటి అంత సంతోషకరమైన విషయం
బాబా అంత పంచేశావా? నేనేం చేశాను? ఆ బాబా మర్యాదగా చేసినారు ఒప్పుకో. చూడండి ఎందుకు వాడిని అలా హింసిస్తారు? ఏం చేశాననే టెన్షన్తో మనిషే పోయేటట్టున్నాడు. ఏం చేశాడో చెప్పండి. ఏం చేయడం ఏమిటయ్యా, మంజును తల్లిని చేశాడు అంతే కదా. మంజు తల్లి కాపోతుందా? మంజు తల్లి కాపోతుందా? మంజు మంజు నిజమా? మంజు మంజు నేను చేయబోతున్నావురా? మొట్టమొదటిసారి నేను. మొదటిసారి నువ్వు మంజు బిడ్డకి ఏమిట్రా నీ కన్ఫ్యూజన్? మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డను నేనే ఎత్తుకుని ఆడించాలి. ఆహా, అందుకు మేమున్నాం. అయినా నువ్వేంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేస్ట్ చేసుకున్నావు? వీడు నా ప్రాణ స్నేహితుడు కదా, వాడానందమే నా ఆనందం. ఆహా, అయితే అదే ఆనందంలో వెళ్ళి కారు శుభ్రంగా తుడువు, మేము గుడికి వెళ్ళాలి. వెళ్ళు. ఇదిగోండి పంచదార, నోరు తెరవండి. ముందు అమ్మాయి నోట్లో పోయివే. మొట్టమొదటిసారి అక్క నోట్లో పంచదార నేనే పోస్తాను. మమ్మల్ని అమ్మమ్మ తాతల్ని చేసిన శుభ సందర్భంలో నువ్వు ఏం కోరుకున్నా సరే చేసేస్తాను. ఏం కావాలో కోరుకో బాబా. నీ ముద్దులన్నీ మూట కట్టి పుట్టబోయే బిడ్డకు దాచిపెట్టు. పుట్టబోయే బిడ్డకి మా ముద్దులన్నీ లేవా ఏమిటి? అవును బాబా, నీ కూతురు కావాలా కొడుకు కావాలా? అమ్మడు, ముందు అబ్బాయే కావాలి, అల్లుడు లాంటి అందమైన అబ్బాయి కావాలి, అది కూడా తాత పోలికే. ఏమండి ఏం చేస్తున్నారు? కన్న తండ్రిని కాబోతున్నాను. ఆనందం పట్టలేక పాలేరు పాలేరు. ఏమండి మీరు చాలా బాధపడుతున్నారు కదూ. అబ్బే, బాధ నాకెందుకు? నువ్వు కడుపుతున్నావని మొట్టమొదటిసారి నాకే చెప్పావు. మీ వాళ్ళందరూ నన్ను పొగడతలతో ముంచేశారు, ఇంకా ఆనందం కాక నాకు బాధ ఎందుకు? అది కాదండి. ఏది కాదండి, మొట్టమొదటిసారి తన భార్య కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఏ మగాడికైనా హృదయం పొంగుతుంది. ఆప్యాయంగా భార్యను దగ్గరికి తీసుకుని కౌగలించుకోవాలన్న ఆశ కలుగుతుంది. కానీ నా ఆనందానికి సెంటిమెంట్కి స్టేటస్ అడ్డొచ్చింది. నన్ను క్షమించండి, వాళ్ళు ఫోటోలు రాగానే వెళ్ళిపోతానన్నారు. మీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు. జీవితాంతం నేను ఒంటవాడిగా ఉండిపోవాల్సిందేనా? నేనే వాళ్ళ అల్లుడన్న విషయం ఇంకెప్పుడు వాళ్ళతో చెప్పవా? చూడు, బిడ్డ పుట్టాక కనీసం వాడితోనైనా నేను కన్న తండ్రి అన్న విషయం చెప్పు ప్లీజ్. పిచ్చి ప్రియ, ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఒక్కనే పిచ్చివాడని గర్వపడ్డాను, కానీ నువ్వు పిచ్చిలో నన్నే క్రాస్ చేసావు. నిజమా? యా, ఎదురుగా యంగ్ రాజ్ కపూర్ లాంటి నన్ను వదిలేసి వంటవాడిని ప్రేమిస్తావా? వాళ్ళలో ఏం చూసి ప్రేమించావు? కెరెక్టే చూసా? కాదు, ఆయన మంచి మనసు చూసి. ఏవి లాభం ప్రియ, మీ నాన్న 10 కోట్లున్న పాకివాడికి ఇచ్చేనా నిన్ను పెళ్లి చేస్తాడేమో, కానీ విద్యావంతుడు వంటవాడికి ఇచ్చి చాచినా పెళ్లి చెయ్యడు చెయ్యడు చెయ్యడు. అంటే మా పెళ్లి జరగాలంటే రాజాని కోటీశ్వరుని చేయాలి. ఎవరిదిరా ఈ ఫోటో? ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీని మాకు తెలుసులే, వీళ్ళిద్దరు ఎవరని? మొగుడు పెళ్ళాలి సార్. మొగుడు పెళ్ళాలా? మా ఫోటోలు రెడీ అయ్యాయా? నేనే సమయానికి వచ్చాను కదూ. అవును, నీకు ఆ టాక్సీ గారితో పెళ్ళిందని తెలుసు, మరి ఫీల్డ్లోకి సతీష్ గారు వచ్చాడేంటి? మాట్లాడవే, స్టేటస్ పడిపోతుందని ఆ టాక్సీ గారిని వదిలేసి వీణు తగులుకున్నావా? అది నీకు అనవసరం, ముందు ఫోటోలు. బాగుంది బాగుంది, చాలా బాగుంది. అలంకారానికి ఒక మొగుడు, అవసరాలు తీర్చడానికి ఇంకో మగాడు. నోర్మయ్, నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం సతీష్ నా భర్తని నాటకం ఆడుతూ గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. మూర్ఖుడివి, నీకేం అర్థం అవుతుంది? ఆవేశంలో నిజం చెప్పేశావు. ఇప్పుడు మీ నాన్న సావాలా బతకాలా అన్నది నా చేతుల్లో ఉంది. శంకర్నా. అవును, ఈ నిజం మీ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్ళైనా చేసుకోవాలి, లేదంటే ఒకే ఒక రాత్రి నీతో. మనిషేనా పెళ్ళైన ఆడదాన్ని పట్టుకుని? అసలు మొగుడిని కాదని, పరాయి మగాడిని టెంపరీ మొగుడు అని చెప్పుకుంటున్నావు కదా, నన్ను పర్మనెంట్ మొగుడు చేసుకోవడానికి ఏమిటి నీకు? నీకోసం ఎన్ని చెంపదెబ్బలైనా తింటాను, నీకు ఈ రోజంతా టైం ఇస్తున్నాను. మీ నాన్న చావా మన పెళ్ళ, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో.
Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Pinali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.